నమ్మకమైనమీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం. ప్రముఖ నటి హేమమాలిని హాస్పిటల్లో చేరారు. దీంతో ఆమెకు కరోనా సోకిందన్న వార్తలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానుల కోసం ఓ వీడియో విడుదల చేశారు. బాలీవుడ్ లో ప్రస్తుతం కరోనా కలకలం రేపుతుంది. ప్రముఖ నటులంతా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ నటి హేమమాలిని ఆరోగ్యంపై కూడా పుకార్లు వినిపించాయి. ఆమె కూడా కరోనా బారిన పడ్డారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. హేమమాలిని ఏదో జనరల్ చెకప్ కోసం ఆసుపత్రిలో జాయిన్ కావడంతో ఆమెకు కరోనా పాజిటివ్ అనే రూమర్స్ వ్యాప్తి చెందాయి. దీంతో ఈ వార్తలపై హేమమాలిని స్వయంగా స్పందించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె ఓ వీడియో విడుదల చేశారు. అభిమానులు, సన్నిహితుల నుంచి ఒకటే ఫోన్లు, ఈ బాధ తట్టుకోలేక చివరికి నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటన చేశారు హేమమాలిని. నేను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా వార్తలు వస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో నా అభిమానులు, నా మంచి కోరే వారికి ఓ విషయం తెలియజేయాలనుకుంటున్నాను. అవన్నీ రూమర్స్, నాకు ఏమీ కాలేదు, చాలా ఆరోగ్యంగా ఉన్నాను, దేవుడు దయతో అంతా బాగానే ఉంది అంటూ ఓ వీడియోను షేర్ చేశారు హేమమాలిని. మరోవైపు హేమమాలిని కూతురు ఈషా డియోల్ స్పందించింది. ఒంట్లో నలతగా ఉండడంతో అమ్మ హాస్పిటల్లో జాయిన్ అయింది. ఆమెకు కరోనా సోకలేదని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు తమ కుటుంబంపై చూపిస్తున్న ప్రేమకు అభిమానులకు, నెటిజన్లకు కృతజ్ఞతలు తెలిపింది. మరోవైపు ఇప్పటికే బాలీవుడ్ లో బచ్చన్ ఫ్యామిలీలో జయా బచ్చన్ మినహా అంతా కరోనా బారిన పడ్డారు. అభిషేక్, అమితాబ్ బచ్చన్ కరోనాతో నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐశ్వర్యరాయ్, ఆరాధ్య కూడా కరోనా సోకింది. దీంతో వారిద్దరూ ఇంటి వద్ద ఉంటూ చికిత్స పొందుతున్నారు. అటు విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబానికి కూడా కరోనా వైరస్ సోకింది.